సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని పనులు చేయొద్దని చెప్తూ ఉంటారనమాట. దానికి సైంటిఫిక్గా రీజన్ అనేది వాళ్ళు ఇవ్వక లోపల కడుపులో బేబీ ముడుచుకుంటుంది, దాని తర్వాత బేబీకి ఏమైనా అవుతుంది, ఒకవేళ ఇప్పుడు చేతులు అంటే చేతి అల్లికలు ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ కొంతమందికి ఎర్నింగ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ పనులనేవి మానేయకుండా అలా అల్లడం, కుట్లు వేయడం ఇలాంటివి, అంటే ఇప్పుడు చాలామంది మగ్గం వర్క్ ఇవన్నీ చేయించుకుంటారు, కానీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా చేయితోనే చేసుకునేవాళ్ళం అనమాట. మగ్గం వర్క్ అనేది చేయితో చేసేవాళ్ళం. సో ఇలాంటివన్నీ కూడా చేయొద్దు చేయొద్దని చెప్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. సో ఏ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు, అండ్ దానికి మనం ఒక రీజన్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోయారు కదా, సో మనం ఆ రీజన్ అనేది ఎందుకు అలా కుట్టొద్దు అన్నారు, మంచం అల్లొద్దు అని అంటారు, అండ్ కుట్టొద్దు అంటారు, స్టిచ్చెస్ చేయొద్దు అని అంటారు, స్టిచ్చింగ్ చేయొద్దు అని అంటారు ఎందుకు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెయిన్గా చాలామంది, నేను కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ మా బాబు అప్పుడు టైలరింగ్ చేసేదాన్నమాట, అప్పుడప్పుడే కొంచెం గట్టిన అవుతున్నాను టైలరింగ్లో, కొంచెంగా అలా సంపాదిస్తూ ఉన్నాను. సో ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి ఇంకా నేను టైలరింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఎందుకనంటే కుట్టేటప్పుడు నాకు బాగా కడుపు నొప్పి లేచేది, అండ్ బ్యాక్ పెయిన్ వచ్చేది, టోటల్ బాడీ అంతా కూడా అనీజీగా అనిపిస్తూ ఉండేది. సో ఇలా ఉండేసరికి నేను ఇంకా కుట్టలేకపోయానన్నమాట. సో మీకు ఒకవేళ ఓపిక ఉండి నేను కుట్టగలను, అంతసేపు కూర్చోగలను అని అంటే మాత్రం కొంచెం మీరు మోటార్ది మిషన్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి ఎక్కువగా శ్రమ పడకుండా రోజుకి 3 బ్లౌజులు కుట్టేవాళ్ళు, ఒక బ్లౌజ్ కుట్టుకోండి. సో ఎందుకంటే ఏదైనా కానీ ప్రెగ్నెన్సీలో కొంచెం మనకి చేయడానికి ఓపిక అనేది ఉండదు, కానీ మీకు ఓపిక ఉండి హుషారు ఉంటే మాత్రం ఒక బ్లౌజ్ అలా కుట్టుకోవచ్చు. కానీ చేతి పని చేయడం ఇలాంటివన్నీ కూడా బాడీ అంతా సెన్సిటివ్ అయిపోతుంది ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా మీకు బాడీ అంతా అనీజీగా అనిపించి యాక్టివ్ లేకుండా ఉంటే మాత్రం మానేయడం మంచిది. మిషన్ కుట్టడం వల్ల వేడి చేస్తుంది అండ్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా రీజనే అనమాట. ఎందుకనంటే కుట్టేటప్పుడు మన బాడీ అంతా కూడా కదులుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో సర్విక్స్ ఏమైనా ఓపెన్ అవ్వచ్చు, అండ్ బేబీ ఫామ్ అయిన బేబీని కొంచెం మనము బయటికి తీసినట్టుగా అవుతుందన్నమాట. సో స్టార్టింగ్లో మాత్రం అస్సలు మిషన్ అనేది ఎక్కొద్దు. 5th మంత్ 6th మంత్లో కొంచెం ట్రై చేయండి, అది కూడా మీరు కుట్టగలిగితేనే కుట్టుకోండి. సో 1-2 అంతే. సో ఖచ్చితంగా ఈ పని అయితే మీరు చేయొద్దు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మంచం అల్లుతూ ఉంటాం. అంటే మామూలుగా ఇంట్లో మంచం మామూలుగా అల్లుతూ ఉంటారనమాట, నవార మంచాలు ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఈ మంచం కూడా అల్లొద్దని చెప్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువసేపు కింద కూర్చోవడం వల్ల బేబీ ఏమన్నా పట్టేస్తుందేమో అనే ఫీలింగ్తో మంచం అల్లొద్దు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా మీరు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, మీకు ఓపిక ఉన్నంత వరకు అయితే చేసుకోవచ్చు, కానీ కింద ఏదైనా స్టూల్ ఇలాంటిది వేసుకొని కూర్చుంటే మంచిదన్నమాట. ఇది కూడా మీరు చేసుకోవచ్చు, కానీ మీకు పెయిన్ఫుల్ అనిపిస్తే మాత్రం, అంటే ఇట్లా లాగేటప్పుడు కొంచెం బలమంతా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకు కడుపులో బిడ్డ ముడుచుకుంటుంది అలా చేయొద్దు అని చెప్తూ ఉంటారనమాట. సో ఇది కూడా మీరు కొంచెం మీకు పెయిన్ఫుల్ అనిపించినంత వరకు కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే చేతి కుట్లు అల్లికలు, ఇంకా చేతి పని చేయడము, మగ్గం వర్క్ చేయడం ఇలాంటివి. సో ఇవి కూడా కొంచెం దీనికి ఏం చెప్తారంటే బేబీ మెడలు ఒంపుతుంది, మెడల ఒంపు ఇలా పుడుతుంది అని చెప్తూ ఉంటారనమాట, కళ్ళు పైకి వస్తాయని. సో ఇది మామూలుగా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తాయి, కానీ ఇవి కుట్టడం వల్ల అలా ఏం జరగదు. కానీ మనల్ని భయపెట్టించి మనము అలా చేయకూడదు, అంతసేపు కూర్చోకూడదు, కళ్ళు గుంజుతాయి అనేసి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ కుట్లు అల్లికలు ఇలాంటివన్నీ మానేస్తే బెటర్, కానీ మీ ఓపిక ఉన్నంత వరకు మీరు రోజుకి కొంచెంగా చేసుకుంటే, రోజు ఒక 10 నిమిషాలు అలా వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చునే పనులు, కళ్ళు బాగా, అంటే ఇప్పుడు ఫోన్ అయినా మనం ఒకేసారి అలా కంటిన్యూగా చూస్తూనే ఉంటాం కదా, అది కూడా మంచిది కాదు. అలానే ఈ కుట్లు ఇలాంటివి కూడా కళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది, చేతులకు ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మెడల్ నొప్పిలేస్తాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అనేసి ఇవన్నీ చేయొద్దంటూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే బెటర్, కానీ మీరు ఖచ్చితంగా నాకు కుట్టంది వెళ్ళట్లేదు సరి అది కుట్టుకోవాలి తప్పదు అనుకుంటే మాత్రం మీరు 1-2 అలా కుట్టుకొని మీ ఓపిక ఉన్నంత వరకు, మీరు అలసిపోనంత వరకు మీరు ట్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.